అనారోగ్యంతో బాధపడుతూ అనేక అనారోగ్యంతో అనేక ఆసుపత్రులు తిరుగుతున్న సందర్భంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో మరి వీరి సంక్షేమం కోసం వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి మే మాసంలో వారికి వైద్య పరీక్షలు చేస్తున్న సందర్భంలో ఒక రోజుతోనే కాదు ఈ ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు గౌరవ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు అందరూ కూడా కూర్చొని ఈ రోజు భవన నిర్మాణ కార్మికుల కోసం సంవత్సరం కాలం పాటు 23 రకాల పరీక్షలు ఉచితంగా చేసేటువంటి చెర్యకు కూడా నిర్ణయానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందుకు మరి గౌరవ మా కార్మికుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి మల్లారెడ్డి గారికి మేము మా కార్మికుల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ప్రభుత్వ స్థలాలలో కార్మికులు అనేక కార్మిక వాడల్లో అనేక స్లమ్లలో నివాసం ఉంటున్నటువంటి సందర్భంలో వాటికి భద్రత లేక అనేక సందర్భాలలో రెవెన్యూ అధికారులు గాని పోలీస్ అధికారులు గాని మున్సిపల్ అధికారులు వేధింపుల కారణంగా వాళ్ళు భయం భయం గుపెట్లో ఇప్పటివరకు జీవనం సాగించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 58 జీవో కారణంగా మరి అనేక మంది కార్మిక కుటుంబాలు వారి నివాసం ఉంటున్నటువంటి స్థలాలలో వారికి హక్కు కల్పించడం పట్టాలు ఇప్పియటం నిజంగా కూడా మరి కార్మిక లోకంలో ఒక తృప్తిని సంతోషాన్ని ఇచ్చిందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్మికుల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుంటే మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇన్నేళ్ళు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటిని కూడా 4 కోట్లు తీసుకొచ్చి ఈరోజు కార్మిక హక్కులను కూడా మరి తుంగలో దొక్కి వారి పని దినాలను పెంచుతూ వారి హక్కులను కూడా కాలరేసినటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా యుద్ధభేరి ఇక్కడి నుంచి ప్రారంభిస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి 31వ తారీఖున జరగబోయే ఈ యుద్ధభేరికి ఈ నగరంలో ఉన్నటువంటి అనేక కార్మిక సంఘాలు, సంఘటిత కార్మిక సంఘాలు, అసంఘటిత కార్మిక సంఘాలు, చిరు వ్యాపారులు, పాన్ వాళ్ళు, అదేవిధంగా లాండ్రీలు కానీ మా సెలూన్ వర్కర్స్ కానీ వీళ్ళందరితో పాటు మరి ఈరోజు మరి విద్యుత్ కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యుద్ధభేరిలో పాల్గొని మరి కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక నిరసనగా ఈరోజు భారీ బహిరంగ సభ ర్యాలీ కూడా నిర్వహిస్తాం.